గైస్ ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హలో గైస్, నేను మీ అశోక్ కుమార్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే తెలంగాణలో కొత్త వారికి అయితే రేషన్ కార్డ్స్ అయితే రావడం జరిగింది. వారికి ఈ నెల రేషన్ వస్తుందా లేదా మన మొబైల్లో ఎలా చెక్ చేసుకోవాలో ఈరోజు అయితే చెప్తాను గైస్. అంతేకాకుండా మనమైతే రేషన్ డీలర్స్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసుకోకుండా మన మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు. అండ్ గైస్, మీరైతే మీ క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసి epds.telangana.gov.in అని మీరైతే టైప్ చేసి సెర్చ్ చేయండి గైస్. ఇక్కడైతే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడైతే క్లిక్ చేసుకోండి. అండ్ గైస్, ఇక్కడైతే మీకైతే ఇలాగైతే పేజ్ వస్తుంది. అండ్ ఇక్కడ ఎలక్ట్రానిక్ అని ఉంది కదా, మీరు డెస్క్టాప్ సైట్లో అయితే పెట్టుకోండి, మీకైతే బాగా పనిచేస్తుంది మొబైల్లో. అండ్ గైస్, ఇక్కడ చూసుకున్నారా, ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్స్ అండ్ ఈపోస్ అని ఉంది కదా పోర్టల్, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి గైస్. ఇప్పుడు మనం ఇలాగైతే పేజ్ అయితే రావడం జరుగుద్ది. అండ్ ఇక్కడ రేషన్ కార్డ్ లొకేషన్ అని ఉంది కదా చూసారా, ఆల్ లొకేషన్ అనేసి, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూసారా ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ అనేసి వచ్చింది గైస్. ఇక్కడ మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి జులై అండ్ ఇయర్ అండ్ రేషన్ కార్డు నెంబర్ ద్వారా మీరు చెక్ చేసుకోవాలి. మీ దగ్గర కొత్తగా వచ్చిన రేషన్ కార్డు నెంబర్ని ఇక్కడ మీరు మంత్ అయితే సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే రేషన్ కార్డు నెంబరు అంటే మీకు కొత్తగా వచ్చిన రేషన్ కార్డు నెంబర్ని అయితే సెలెక్ట్ చేసుకొని చెక్ చేసుకుంటే చూసారా వీళ్ళకైతే రేషన్ కార్డు అయితే అలౌట్ అయింది, అయితే వీరికైతే ఈ నెల అయితే రేషన్ అయితే తీసుకోవచ్చు చాలా ఈజీగా. అండ్ గైస్, చాలామందికి అయితే రాదు. అండ్ ఇప్పుడు చూసారా ఇలాగైతే, ఒకవేళ మీకు రేషన్ కార్డు నెంబర్ మీకు తెలియలేకపోతే, కొత్త వారికి రేషన్ కార్డు నెంబర్ తెలియలేకపోతే అది ఎలా చెక్ చేసుకోవాలో కూడాను ఇప్పుడైతే నేను చెప్తాను. అండ్ గైస్, ఇలాగైతే ఉంటుంది. మళ్ళీ మీరేమో మన ఫస్ట్ పేజ్కి అయితే వచ్చేయండి గైస్. మనమైతే ఫస్ట్ పేజ్ కదా ఇది, మనం చెక్ చే అక్కడ రిపోర్ట్స్ అనే ఆప్షన్ చూసారా గైస్, ఆ రిపోర్ట్స్ అనే ఆప్షన్కి అయితే వచ్చేయండి. ఆ రిపోర్ట్ అనే ఆప్షన్కి వచ్చేసిన తర్వాత మీరైతే ఇక్కడ మిడిల్లో ఉంది చూసారా రేషన్ కార్డ్స్ అండ్ ఈ ఆప్షన్ చూసారా రేషన్ కార్డ్స్, అలాగే నెమ్మదిగా దాని మీద క్లిక్ చేసి అండ్ చూసారా ఈ ఆప్షన్కి అయితే వచ్చేయాలి గాయస్. ఇప్పుడు చూడండి చెప్తాను. అండ్ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఇక్కడైతే మీరు ఏం చేస్తారంటే మీ డిస్ట్రిక్ట్ నేమ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే చూడు, నేనైతే ఒక లిస్ట్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను డిస్ట్రిక్ట్ని. అండ్ ఇక్కడ చూసారా ఆఫీస్ నేము, నేను మళ్ళీ ఆదిలాబాద్ని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ గాయస్, ఇక్కడ మళ్ళీ మనమైతే చూడండి, ఇక్కడైతే కొన్ని రేషన్ నెంబర్స్ ఉంటాయి, షాప్ నెంబర్స్, మీకు తెలిసిన రేషన్ నెంబర్స్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి. అండ్ నేనైతే ఈ నెంబర్ సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ చూసారా అక్కడ రేషన్ కార్డ్ నెంబరు రిఫరెన్స్ నెంబర్ అని ఉంది, ఇక్కడైతే న్యూ రేషన్ కార్డ్ నెంబర్లు ఉన్నాయి చూసారా, అండ్ వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. ఇలాగైతే మీరైతే ఈజీగా చెక్ చేసుకోవచ్చు కొత్త వారైతే. అండ్ ఈ నెంబర్ని అయితే నేను కాపీ చేసుకుంటాను. అండ్ కాపీ చేసుకొని ఏం చేస్తానంటే, మళ్ళీ వీరికి రేషన్ వస్తుందా లేదా మన మొబైల్లో ఇప్పుడు మనం చెక్ చేద్దాం గాయస్. మళ్ళీ మనం అయితే లాగిన్ టు పేజ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి గాయస్. క్లిక్ హియర్ లాగిన్ అగైన్ అనేసి, అండ్ మళ్ళీ మనం అయితే ఫస్ట్ పేజ్కి అయితే వచ్చేస్తాం. మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్స్ దగ్గరికి వెళ్తాం. అండ్ గాయస్, ఇక్కడైతే రేషన్ కార్డ్ లొకేషన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసుకుంటాం. అండ్ గాయస్, క్లిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ అని ఉంది కదా, అక్కడ ఈ నెంబర్ ఇచ్చేస్తాం గాయస్. నెంబర్స్ ఇచ్చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే వీరికి కూడా రేషన్ అయితే ఈ నెలలో అయితే వస్తుంది గాయస్. ఇలాగైతే చెక్ చేసుకోవచ్చు గాయస్. మనం కొత్త వారే కాదు గాయస్, పాత వారు కూడాను ఇలాగైతే ఈజీగా తెలుసుకోవచ్చు గాయస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి గాయస్. థ్యాంక్ యూ సో మచ్.